టెన్షన్ వద్దు, ఇద్దర్ని చంపేస్తా. గీత తగులుకో. డస్ట్బిన్ ఎంత అందంగా ఉన్నా అందులో చెత్త వేస్తారు పద. అక్కడ చూడరా. పాయింట్ బ్లాంక్ లో జోకులతో అదే చేత్తో అది కూడా ఓపెన్ చేయి బాబు ప్లీజ్. ఎక్కడ్రా సునీల్ వర్మ, ఎక్కడ్రా రాయ్, ఎక్కడ్రా నువ్వు? నన్ను చూస్తే నీకు ఎంత ఆశ్చర్యంగా ఉందో, నీ కోపం చూస్తే నాకు అంత ఆశ్చర్యంగా ఉంది బంగారు రాజు. ఆశ్చర్యం ఏంటి రాజా, అప్పటి బంగారు రాజుకి ఇప్పటి బంగారు రాజుకి కుందేలకి తోడేలకి ఉన్నంత తేడా ఉంది. అవును అశ్వి, నువ్వు ఇంకాస్త లేట్ చేస్తుంటే వీడు మమ్మల్ని చంపేసేవాడు. అశ్వి అంటే శ్రీనివాస్. మరి సునీల్ వర్మ ఇంకా అర్థం కాలేదా బంగారు రాజు? అసలు సునీల్ వర్మ అనే వాడే లేడు. సునీల్ వర్మ అనేది మేం క్రియేట్ చేసిన పాత్ర. ప్లాన్ వేసి పడగొట్టి పడిపోయిన వాడి దగ్గర నిలబడి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ మజాయే వేరు రాజా. చిన్న చిన్న స్కామ్స్ చేసే మాకు పెద్ద స్కామ్ చేసే ఛాన్స్ దొరికింది. మహాదేవ్ దగ్గర ఉన్న ఐడల్స్ విలువ 900 కోట్లు. అమౌంట్ పెద్దది రాజా, అంటే రిస్క్ కూడా పెద్దది, కాబట్టి ప్లాన్ కూడా పెద్దదై ఉండాలి రాజా. కొట్టేయడం కష్టం కదమ్మా, కొట్టేసి పట్టుపడకుండా ఉండటం కష్టం. ఏ క్రైమ్ కైనా ఎంట్రీ ప్లానే కాదు, ఎగ్జిట్ ప్లాన్ కూడా ఉండాలి. మహాదేవ్ ఒక గద్దలాంటాడు, అలాంటి వాడితో పెట్టుకున్న పెద్ద పెద్ద వాళ్లే నిలవలేకపోయారు. ఆ గద్ద చూపు మళ్లించాలంటే దానికి చేప కనిపించేలా చేయాలి, అప్పుడు నువ్వు నాకు కనిపించావు. వెరీ ఇన్నోసెంట్ అండ్ సెంటిమెంటల్ ఫిష్. నువ్వు వీళ్ళమ్మని కలిసిన రోజే మేము ప్లాన్ అమలు చేసాం. ఏటీఎం వీడియో ఫుటేజ్ రిగ్ చేసి శ్రీనివాస్ ఫేస్ కి బదులు నీ ఫేస్ కనపడేటట్టు చేశాం. కొట్టండ్రా, సరిగ్గా కొట్టండ్రా, వాడు నమ్మాలి, దెబ్బలు కనపడాలి. 900 కోస్ ఊరికే రావు. గుడ్ షాట్. నీ తమ్ముడిని కాపాడుకో రాజా, పాపం నా కాళ్ళ మీద పడి బోర్ నెడుతున్నాడు రాజా, తప్పుతని. ఫామ్ హౌస్ లో నువ్వు సునీల్ వర్మలా నటించావు, మేము నమ్మినట్టు నటించావు, నిన్ను వాడిని ఇక్కడ దాకా తీసుకొచ్చాం. ఇప్పుడు మీ ఇద్దరిని చంపి విగ్రహాలన్నీ ఎత్తుకుపోతాం, నీ బాడీని మాయం చేసి నువ్వు ఇక్కడికి వచ్చావన్న ఆనవాళ్ళు కూడా వదిలిపోతాం.
స్మైల్ ప్లీజ్. కంగారు పడక బంగారరాజు, నువ్వు పోయినా నీ పేరు బతికే ఉంటుంది. నీ పేరు మీద బ్యాంకాక్ టికెట్ వేస్తాం. ఆ మహాదేవ గారు నువ్వు ఎక్కడున్నావో వెతుకుతూనే ఉంటాడు. మేము వాడి పక్కన కింగులా బతుకుతూ ఉంటాం. ఒరే మహాదేవ కొడక సహదేవుడా, ఆ డోర్ ఏది ఓపెన్ చేస్తే విగ్రహాలు పట్టుకుపోతాం. సహదేవ్, తదుపరి కార్యక్రమం ఇంకే ఉంది. ఇద్దరికీ తత్రమే. నీ ఇష్టదైవాన్ని తలుచుకో బంగారరాజు. అమ్మా అమ్మా అనగానే మెత్తబడిపోయి వేసిన ప్లాన్ ని వదిలేస్తాననుకోవద్దు. ఇన్ని ప్లాన్లు వేసినోడు వాడు అమ్మ నిన్న చేస్తాడని ఆలోచించలేదా? ఏం చేశాడు ఏం చేశాడు? వాడు అమ్మని కొట్టాడు రా. కొట్టాడు అంతేగా, చంపలేదుగా. అయినా టెల్ మీ దిస్, ఇన్ని వందల కోట్లు వస్తున్నప్పుడు ముసల్దానికి మూడు దెబ్బలు తగిలితే తప్పేముంది? తప్పేముంది? నిన్ను చంపినా తప్పులేదురా. నీ మెడ మాత్రమే వదిలేను, నిన్ను వదల్లా. నీ బాబొక్కడే మిగిలాడురా. సార్ నాకు వదిలేడు సార్, నేను చూసుకుంటాను. నాన్న వాడు పెట్టుకోద్ది, వాడు కొవ్వ మీద ఉన్నాను నాన్న. కొడుకు మీద చేయి చేసుకుంటావు. వీడి చేతుల్లోన నువ్వు దెబ్బలు తిన్నది చెల్లిందిరా. నేను నీ కొడుకును కొట్టాను, నువ్వు నన్ను కొట్టావు చెల్లిందిరా. నువ్వు మా అమ్మని కొట్టావు, ఇప్పుడు నేను నిన్ను కొట్టాలి. Zero, 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 zero
రాయ్ దుర్మార్గుడా, ఆటలు నడ్డు పెట్టుకుని బెట్టింగ్లాటాడి ఎంతో మంది జీవితాలతో ఆటలాడుకున్నావురా. నీలా వాళ్లలా జీవితాలతో ఆటలాడుకునే వాళ్ళంతా జైల్లో కూర్చుని పులి మేక ఆడుకుంటారా? గుర్తుంచుకోండి. గీత, కాల్ ద పోలీస్. మూడేళ్లలో తమ్ముడు తిరిగి వచ్చేస్తాడమ్మా, కొత్త జీవితం స్టార్ట్ చేస్తాడు. నువ్వేం బాధపడొద్దమ్మా. నాకెందుకురా బాధ? దేవుడు నాకు కొడుకుని దూరం చేసినా ఇంకో కొడుకునిచ్చాడు. అది ఎలాంటి వాణ్ణి? గోల్డ్ని. నా గోల్డ్ చైన్ పోయింది. ఒరే రంగా, ఒరే బంగారే. బంగారే, మంత్రి పిల్ల కలిసంరా. సరే కానీ గొలుసేదరా. ఏ గొలుసు బంగారే? నువ్వు రైల్ నుంచి తోసేసిన టీసీలో ఉన్నావు. ఎవడివరా, అన్ని తెలిసిన నారదుల్లో ఉన్నావు. 2 డేస్ నుంచి తుప్పలు పడి తిరుగుతున్నాడు. నా పరిస్థితి తోడు చెప్పు. నాకు అర్థమైంది, మంచి ఆకలి మీద ఉన్నావు. మామూలుగా కాదు, అసలు రిటర్న్ లో డోంట్ వరీ, నా ఫామ్ హౌస్ లో అతిథి మర్యాదలకు లోటు. రే భాగ్యలక్ష్మి రెడీ చేయరా, మేము షేర్ చేసుకుంటాం. ఇంకెక్కడ భాగ్యలక్ష్మి సార్, రాత్రి మీరు మందేసి ఫినిష్ చేశారు, నాకు కూడా వదలలేదు. పోనీ శశికళను ట్రై చేయరా, మేము షేర్ చేసుకుంటాం. భాగ్యలక్ష్మి మ్యాటర్ శశికళకు తెలిసినట్టుంది సార. పొద్దున్న నుంచి తప్పించుకొని తిరుగుతోంది. తప్పించుకుంటే వదిలేస్తావేంటి? దాన్ని ఎంట పడి పట్టుకొని పారిపోతుంటే పట్టుకోరా మీటర్ అప్పాపాత్ కూడా. లేకపోతే ఓ ఎగేసుకుని వచ్చేసి మందులో మంచిగా అంటే. రే నీచ కీచక, ఈ ఫామ్ హౌస్ లో జరుగుతున్న పాపాలు బయట ప్రపంచానికి తెలుసా? ఎందుకు తెలియదు? లాస్ట్ సాటర్డే లోకల్ ఎమ్మెల్యే నేను చార్జీలను సేవ్ చేసుకుంటూ పాలిటిక్స్ మాడుకున్నాను. చీడ మోహన్ పడుతున్నాడే. నువ్వు వెళ్ళే శశికళ ట్రై చేయరా. శశికళ దొరకదు కానివ్వండి, ఒక ఐడియా. సుబ్రహ్మణ్యం రెడీగా ఉన్నాడు, బాగా కండపట్టి పుష్టిగా వయసు మీద ఉన్నాడు. అయితే ఇంకే ఓ పని మీద ఉండు, మీద షేర్ చేసుకుంటాం. అంటే మీకు ఆ లింగ భేదాలు? నాకు బ్లండర్ పడిందంటే జెండర్ తో పని లేదు.